హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు ఈరోజు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కోసం చెప్పుకుందాం అయితే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్లో భాగంగా ట్రిబ్యునల్సు ఏ నదీ జలాలకి ఏ ఏ రాష్ట్రాలకి ఎంతెంత వాటరు కేటాయింపులు జరిగినాయి మరి ఏ నదులపై ఎంతెంత కెపాసిటీలో ప్రాజెక్టులు నిర్మించారు అనేటువంటి విషయాన్ని మనం ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం అసలు మనకి నాగరికత అనేది నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెంది నాగరికత అభివృద్ధి చెంది ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా బతికేవారు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగాను అన్ని దేశాల్లోనూ కూడా జనాభా పెరగటం వారి యొక్క అవసరాలు పెరగటం నీటి అవసరాలు తాగునీటి అవసరాలు అలాగే వ్యవసాయ అవసరాలు పరిశ్రమ అవసరాలు అన్ని రకాలుగా కూడా ఈ ప్రజలకి రాష్ట్రాల మధ్యన రాష్ట్ర రాష్ట్రాలు ఉన్నటువంటి వారి యొక్క అవసరాలు పెరగటం వల్ల దేశంలో వివిధ రాష్ట్రాల మధ్యన మధ్యన జల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి జల వివాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అంటే ఒక నది అనేది నది అనేది జాతీయ సంపద మరి ఈ నది అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య గుండా ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రవహించినప్పుడు అది రెండు కంటే ఎక్కువ రాష్ట్రాలని పరివాహ ప్రాంతాలుగా కలిగి ఉంటుంది మరి అటు అటువంటి సందర్భంలో రాష్ట్రాల యొక్క నీటి వినియోగ నిమిత్తం ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా హక్కులు కలిగి ఉంటాయి మరి అటువంటి సమయంలో వారు వినియోగించుకునే ముందు జల వివాదాలు నీటి వినియోగంలో జల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి మరి వీటిని నివారించడం కోసం బ్రిటిష్ వారి కాలంలో నైన్టీన్ థర్టీన్ సెవెన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం మనకి నైన్టీన్ థర్టీ సెవెన్లోకి అమల్లోకి వచ్చింది మరి ఈ చట్టం ఏం చెప్పిందంటే నదీ జలాలు అనేవి రాష్ట్రాల జాబితాలో రాష్ట్రాల జాబితాలో ఉంచడం జరిగింది మరి ఈ రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి నదీ జలాల విషయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు వివాదం తలెత్ తలెత్తినప్పుడు రాష్ట్రాల మధ్య వినియోగంలో నీటి వినియోగంలో రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తినప్పుడు ఒక రాష్ట్రం లేదా ఎక్కువ రాష్ట్రాలు అభ్యర్థుల మేరకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకి అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ చట్టం జల వివాద చట్టం వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఆ రాష్ట్రాల అవసర అభ్యర్థన మేరకు ప్రత్యేక న్యాయస్థానాలు అంటే ట్రైబ్యునల్స్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయొచ్చు ఇవి ట్రైబ్యునల్స్ అనేవి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులతోటి సమానంగా ఉంటాయి ఎందువల్లంటే ఈ ట్రై ట్రైబ్యునల్స్ చైర్మన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చేతే చైర్మన్గా నియమించబడి ఇవి పరిశీలన చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ తీర్పులకి చాలా విలువ ఉంటుంది రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి కానీ మరి ఈ మధ్యకాలాల్లో ఇచ్చినటువంటి ట్రి ట్రైబ్యునల్స్ యొక్క తీర్పుల్ని ఎన్నో రాష్ట్రాల్లో ఉల్లంఘించిన సందర్భ సందర్భాలు ఉన్నాయి ఓకే అదేవిధంగా ఆర్టికల్ టూ సిక్స్టీ టూ కూడా మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి టూ సిక్స్టీ టూ ఆర్టికల్ అనేది జల వివాదాల నిమిత్తం న్యాయ నిర్ణయం తీసుకుని న్యాయం చేయడం కోసం రాష్ట్రాల మధ్యన ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం కోసం ఈ చట్టాలు చేయడం కోసం అవకాశం అనేది కల్పిస్తుంది ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఓకే మరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి గో కృష్ణ గోదావరి నర్మదా కావేరి రావి బియాస్ నదుల మధ్య వివాదాలు సంద తలెత్తిన సందర్భంలో వీటి కోసం ప్రత్యేక న్యాయస్థానాల ట్రైబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ టెన్త్న ఆర్ఎస్ బచావత్ అధ్యక్షతన కృష్ణా ట్రిబ్యునల్ వన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చైర్మన్గా ఒక ట్ర ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సేమ్ ఇదే డేట్లో గోదావరి జిల్లాలో వివాదాల నిమిత్తం కూడా బచావత్ ఆర్ఎస్ బచావత్ తరఫున చైర్మన్గా మరొక ట్రై ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రిబ్యునల్లో భాగంగా అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎస్ బషావత్ ట్రైబ్యునల్ కృష్ణా జలాల నిమిత్తం ఏర్పాటు చేసినప్పుడు ఇది ఈ యొక్క ట్రిబ్యునల్ తన యొక్క తీర్పును నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తుది తీర్పుని తుది నివేదికని ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయితే ట్రైబ్యునల్ వెలువరించినటువంటి తీర్పులకి తీర్పుల్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్లో ప్రసరించి గెజిట్లో నోటిఫై చేసిన తర్వాత ఆ రాష్ట్రాలకి కేటాయించినటువంటి జలాలని వినియోగించ జలాల నిర్వహణ నిమిత్తం ఒక బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది మరి అదేవిధంగా గోదావరి జలాల వివాదం విషయంలో మనకి ఈ ట్రిబ్యునల్ తీర్పిచ్చే లోపలనే కృష్ణా ట్రిబ్యునల్ ట్రైబ్యునల్ తీర్పిచ్చే లోపలనే గోదావరి జల వివాదాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో అప్పట్లో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలు ద్వైపాక్షిక త్రైపాక్షిక బహుపాక్షిక చర్చల ద్వారా జల వివాదాన్ని పరిష్కరించుకుని ట్రైబ్యునల్కి వివరాలు అందజేయడం జరిగింది దాంట్లో భాగంగా గోదావరి ట్రైబ్యునల్ విషయానికి వస్తే అది వీరి యొక్క ఒప్పందాన్ని దృష్టిలో తీర్పుని ఇవ్వడం జరిగింది మరి కృష్ణ ట్రైబ్యునల్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇది ఆ ట్రిబ్యునల్ విశేషణ పరంగా విశేష విశేషణ ఆధారంగా తీర్పునివ్వడం జరిగింది తుది నివేదిక ఇవ్వడం జరిగింది ఎందువల్లంటే గోదావరి జిల్లాల విషయాల్లో ఉన్న ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలకు కూడా ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళకి ట్రైబ్యునల్కి సంబంధించిన వాళ్ళకి నివేదిక ఇవ్వడం ద్వారా దాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇవ్వడం జరిగింది మరి కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో రాష్ట్రాలము ఈ కృష్ణానది పరివాహ ప్రాంతాలు అయినటువంటి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రాలేదు కాబట్టి సొంత విశేషంతో కృష్ణా ట్రిబ్యునల్ అనేది తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఓకే మరి వీళ్ళు గోదావరి ట్రిబ్యునల్ సంబంధించినటువంటి నివే వీళ్ళు వివాదానికి సంబంధించి ఒప్పందాన్ని వీళ్ళు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ మధ్య ఇవ్వటం జరిగింది నివేదిక ఈ రాష్ట్రాలు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి మరి రాష్ట్రాలు ఏ విధంగా నీటి కేటాయింపులు చేస్తాయి రాష్ట్రాలకి ట్రిబ్యునల్స్ ట్రైబ్యునల్స్ అనేవి రాష్ట్రాలకి ఈ జలవ రాష్ట్రాలకి తన యొక్క జలవాటాను నీటి వాటర్ని ఏ విధంగా కేటాయిస్తే ఒకసారి మనం పరిశీలిద్దాం మనకి ఈ సుమారుగా ఈ జల సంఘాలు జాతీయ అభివృద్ధి మండలి నియమించిన కమిటీలు కానీ ఇరిగేషన్ కమిషన్ కానీ ఇతర సంస్థలు కానీ సూచించిన మీద అంటే వాళ్ళు ఏం చూసించారంటే వంద సంవత్సరాలని నీటి ప్రవాహాన్ని నదిలో ఉన్నటువంటి అత్యల్ప అధిక వర్షపాతాలను పరిగణలో తీసుకుని వంద సంవత్సరాల కాలంలో కాలంలో భాగంగా డెబ్బై ఐదు శాతాన్ని అంటే ఉదాహరణకి నాలుగు సంవత్సరాల కాలంలో ఒక నదిలో అచ్చల్ప అధిక వర్షపాతాల ఆధారంగా నాలుగు సంవత్సరాలను పరిగణలో తీసుకుని దాంట్లో మూడు సంవత్సరాలకి సరాసరికి లెక్కగట్టి తీసుకుంటారన్నమాట ఆ విధంగా కృష్ణా ట్రిబ్యునల్ వన్ అనేది బచావత్ ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీన్ నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ నుండి నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ మధ్య సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలని ఆధారంగా చేసుకుని అంటే ఈ సంవత్సరాల్లో అత్యల్ప అత్యధికంగా వర్షాలు వచ్చినప్పుడు ఆ నదిలో సరాసరి సంవత్సరానికి నీటి ప్రవాహాన్ని అంచనా కట్టి ఈ రాష్ట్రాలకి ఈ నదీ పరివాహక రాష్ట్రాలకి జలపంపకాలు అనేవి చేయడం జరిగింది అంటే ఇంచుమించు వీళ్ళు కృష్ణ బచావత్ ట్రిబ్యునల్ అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సారీ ఎయిటీన్ నైంటీ ఫోర్ నుంచి నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నుండి నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూల మధ్య కాలాన్ని పనిలో తీసుకుని డెబ్బై ఐదు శాతానికి సరాసరి కట్టి ఈ కర్ణాటక మహారాష్ట్ర ఏపీ కర్ణాటక అలాగే మహారాష్ట్రాల మధ్యని నీటి పంపకాలను చేయడం జరిగింది మరి ఎంతంత కేటాయింపులు ఎన్ని టీఎంసీలు ఎన్ని చెత్త చెతకోటి కనపడి అడుగులు నీటిని కేటాయించింది అనే విషయాన్ని తర్వాత క్లాసులో మనం చర్చించుకుందాం అదేవిధంగా ఈ నైంటీ సెవెంటీ సిక్స్లో ఈ విధంగా జలకాటాంపులు చేసింది మరి ఈ జల కేటాయింపుల్లో భాగంగా ఏంటి చేసిన జలకాటాంపులు వాటిల్ని నికర జలాలు అంటారు అంటే రాష్ట్రాల మధ్యన ఈ బచావు ట్రిబ్యునల్ అనేది నికర జలాలను పంపిణీ చేసింది అసలు నికర అంటే ఏమిటి నికర జలాలు అంటే చెప్పుకున్నాం కదా వంద సంవత్సరాల కాలాన్ని తీసుకుని డెబ్బై ఐదు శాతానికి ఆ నదిలో ప్రవహించిన ప్రవా ప్రవహించినటువంటి నీటిని తీసుకుని సరాసరి కట్టి రాష్ట్రాల మధ్యన పంపిణీ చేసేదే ఈ నికర జలాలు మరి మిగులు జలాలు అనేటివి ఒక అంశం ఒకటి ఉంది మిగులు జలాలంటే రాష్ట్రాలకి కేటాయించగా నికర జలాలను కేటాయించగా మిగిలినటువంటి జలమే మిగులు జలాలు మిగులు అనేవి కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు మరి ఎక్కువగాను తక్కువగా ఉన్న సందర్భాల్లో ఏ రాష్ట్రం అయితే నదీ పర్వాహ ప్రాంతాన్ని ప్రాంతానికి దిగువలో ఉంటుందో అటు ఆ రాష్ట్రమే ఆ మిగులు జలాలని వినియోగించుకోవాలి అంటే ఎప్పుడు వినియోగించుకోవాలి నికర జలాలు అన్ని రాష్ట్రాలకు సరిపోగా మిగిలినటువంటి ఈ అదనపు జలముని కింద రాష్ట్రాలు వినియోగించుకు వినియోగించుకోవచ్చు ఉదాహరణకి కృష్ణానది విషయంలోకి వస్తే ట్రైబ్యునల్ ఏం చెప్పిందంటే ఎగువ రాష్ట్రాలు వినియోగించగా అంటే వాళ్ళ యొక్క నికర జలాలను వినియోగించగా మిగిలినటువంటి అదనపు జలాలని లేదా మిగులు జలాలని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇక రెండోది ఏంటంటే గోదావరి ట్రిబ్యునల్ వచ్చేటప్పటికీ మనకి గోదావరి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ కృష్ణా ట్రిబ్యునల్ వన్ అనేది సెవెంటీ సిక్స్లు ఇచ్చిన తర్వాత వాటి యొక్క సమీ వాటిని సమీక్ష నిర్మించడం కోసం రెండు వేల సంవత్సరంలో మరలా సమీక్ష నిర్మించాలి నిర్వహించాలి ఆ సమీక్షను నిర్వహించడం కోసం మరలా కేంద్ర ప్రభుత్వం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కమిటీ మరలా నియమించాలి ఇంకో ట్రిబ్యునల్ ఆలస్యం చేయడం వల్ల టూ థౌజండ్ ఫోర్లో రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు సంవత్సరంలో మనకి బ్రజేష్ కుమార్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రాల ఈ ఇచ్చినటువంటి ఆర్ఎస్ బచావత్ ఆర్ఎస్ బచావత్ ఇచ్చినటువంటి తీర్పుపై వీళ్ళు మరలా కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే మరలా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే కృష్ణానది ట్రిబ్యునల్ టూ అనేది టూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల నాలుగులో ఏర్పాటు చేస్తే రెండు వేల పదిలో టూ థౌజండ్ టెన్లో మధ్యంతరం నివేదిక ఇచ్చింది రెండు వేల పదిలో తుది తీర్పుని ప్రకటించడం జరిగింది అయితే ఈ రెండో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని మీద కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఓకే మరి ఈ విధంగా రాష్ట్రాల మధ్యన ఈ వివాదాలు సర్వసామాన్యమైపోయినాయి మరి ఇంటర్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ కేవలం హెడ్ హాక్గానే పనిచేస్తాయి ఎందుకంటే వాటి యొక్క తీర్పులు ఇచ్చిన తర్వాత జలాలు జలాలని రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత వా వాటి అంతటితోటి ఆ ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు అనేది క్లోజ్ అయిపోయి